నమస్కారం, నా పేరు ప్రకాష్. మీరు చూస్తున్న సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జంట పట్టణాల్లో ప్రత్యేక హోదా బంధు విజయవంతం. వైసీపీ వామపక్షాల నిరసనల హోరు. టీటీడీ చైర్మన్ గా పుట్టా నియామకంపై యాదవులు హర్షం. రాద్ధాంతము తగదన్న మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు. జంట పట్టణాల్లో అక్షయ తృతీయ సందడి. కొనుగోలుదారులతో కిటకిటలాడిన జ్యువెలర్సీ షాపులు. గంధామాస్య వేడుకలతో కలకలడని పల్లెలు. వైభవోపేతంగా అమ్మవారి జాతరలు. జంట పట్టణాల్లో ప్రత్యేక హోదా బంధు సంపూర్ణంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం హామీల అమలుపై కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరి నిరసనగా ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు తుని పాకిరిపేటలో ప్రతిపక్షాలు బంధును పాటించే రెండు పట్టణాల్లో వర్తక వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. తునిలో వైసీపీ కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించగా పాకిరిపేటలో వామపక్షంతో కలిసి వైసీపీ మోదీ సేవయాత్ర నిర్వహించాయి. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఉద్యమం పేరి మోగిస్తున్న అఖిల పక్షాలు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్ర బంధును సక్సెస్ చేశాయి. పాకిరిపేటలో వైసీపీ వామపక్షాలతో కలిసి బంధును పర్యవేక్షించే అన్ని వర్తక వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తూర్పారబట్టిన వైసీపీ వామపక్షాల కార్యకర్తలు ప్రత్యేక హోదా నినాదాలను అట్టుడిగించాయి. మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు మోదీ శవయాత్ర నిర్వహించాయి. గౌతమ్ థియేటర్ సెంటర్ నుంచి వై జంక్షన్ వరకు యాత్ర జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మిగతా నేతలు మాట్లాడుతూ హోదా ఇచ్చేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ వైసీపీ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయి, జడ్పీటీసీ చిక్కల రామారావు, దనిశెట్టి బాబురావు, కాంగ్రెస్కు చెందిన జగతా శ్రీను, చిక్కాల శ్రీను, సిపిఐ నేతలు వెలుగుల అర్జున్రావు, బంధుల సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో ప్రక్కన 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలను గత 4 సంవత్సరాలుగా నిజంగా అవమానిస్తున్నారు, మోసం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కూడా కనీసం దాని ప్రస్తావన లేకోకుండా 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని నిజంగా ఎంత అవమానిస్తున్నారంటే, గత సుమారు 2 సంవత్సరాలుగా రోడ్ల మీదకి వచ్చి కనీసం నిరాహార దీక్షలు, అమరణ నిరాహార దీక్షలు, అనేక రకాలైన పోరాటాలు చేస్తున్న ఈ రోజు వరకు కూడా కనీసం వాళ్ళకి సేవ కొట్టడంటూ కూడా లేకపోవటం ఎంతో దురదృష్టం. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను, మా పాయకరావుపేట నియోజకవర్గంలో అఖిలపక్ష పార్టీలు మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా చిక్కాల రామారావు గారు అలాగే మంది మా పాయకరావుపేట పట్టణంలో సంపూర్ణమైనటువంటి బంద్ పాటిస్తున్నందువల్ల నేను ఒకే ఒక్క విషయం రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, కనీసం 2 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చినా మీరు మాత్రం బంద్లో కూడా పార్టిసిపేట్ చేయలేనంత నిస్సహాయుడుగా మీరు ఉండటం, మీరు సీఎం పదవికి అనర్హుడు. మీరు నిజంగా ఈ ఆంధ్రుల అభిమానాన్ని మీరు తొంగలో తొక్కుతున్నారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా తుని పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. వర్తక వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. తెరిచి ఉన్న బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలను దగ్గరుండి మూయించారు. మోతుకూరి వెంకటేష్, ర్యాలింగి రమణాగౌడ్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా నినాదాలను మార్మోగించారు. ఈ కార్యక్రమంలో చోడుశెట్టి పెద్ద, బోడపాటి శ్రీను, కుసనం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా కోసం కథం తొక్కింది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో రాష్ట్ర బంధును పురస్కరించుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు. హోదా విషయంలో బీజేపీ ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే
హోదా ఇస్తుందని పాండురంగారావు అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సుభాని, అరిగెల శేషు, గేలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్, తుని పైక్రోపేట. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా యాదవ కులస్తుని నియమిస్తే కొందరు అర్థంతం చేయడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు. తరతరాలుగా వెంకటేశ్వర తులదృష్టం యాదవ్కే దక్కుతుందని, ఆ సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ను టీటీడీ చైర్మన్గా సర్కారు నియమించి సాంప్రదాయాలకు పెద్దపీట వేసిందని కృష్ణుడు అన్నారు. శ్రీనివాసుడి తొలి దర్శనం తరతరాలుగా యాదవులదేనని, అలాంటి యాదవ కులస్తుడికి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వడం హర్షణీయమన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో యాదవులతో సమావేశమైన కృష్ణుడు పలు అంశాలపై సమీక్షించారు. అనంతరం యాదవ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన కృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్కు టీటీడీ చైర్మన్గా నియమించడం ద్వారా సాంప్రదాయాలకు చంద్రబాబు సర్కారు విలువ ఇచ్చిందన్నారు. అయితే కొందరు సుధాకర్ యాదవ్పై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు సుధాకర్ చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ నియామకం చేసిందన్నారు. ఈ సమావేశంలో యాదవ్ నాయకులు చొప్ప సత్యనారాయణ, గోవిందరావు, కుండల రాంబాబు, అల్లు రాజు, కడియాల శ్రీను, మామిడి దాసు, కిల్లాడగిరి, చందక గురుమూర్తి, చందక భాస్కరరావు, న్యాయవాది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పుట్టా సుధాకర్ గారికి చైర్మన్ ఇస్తే మరి కొంతమంది స్వామీజీలు పని పాట లేకుండా దొంగ స్వామీజీలు బయలుదేరి విమర్శించడం అనేది చాలా సిగ్గుచేటు. మరి ఆ రోజున కరుణాకర్ రెడ్డికి, నాస్తికుడైనటువంటి కరుణాకర్ రెడ్డికి చైర్మన్ ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర, కరుణాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని ఈ స్వామీజీలు అందరూ నోరు మూసుకుని కూర్చుని స్వచ్ఛమైన చరిత్రకాల కులంలో పుట్టినటువంటి, యాదవల కులంలో పుట్టినటువంటి సుధాకర్ని విమర్శిస్తున్నారు ఈ రోజునంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వామీజీ మీద నమ్మకం చల్లగలవే కాకుండా ఇటువంటి స్వామీజీల వల్ల హిందూ మతానికి నష్టం వస్తుందని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఈ దేవాలయానికి యాదవులను ఎత్తే న్యాయం జరుగుద్దన్న సదుద్దేశంతో చైర్మన్ పదవి ఇస్తే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్నారు. ఆ ఉద్దేశంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు యాదవులకి చక్కని అవకాశం కలగజేశారు. ఈ 13 జిల్లాల్లో ఉన్న యాదవులందరూ కూడా తెలుగుదేశానికి మద్దతుగా ఉంటారు. తప్పనిసరిగా తెలుగుదేశం ఏ కులానికైతే న్యాయం చేస్తుందో, ఏ యాదవ కులానికైతే న్యాయం చేసే యాదవులందరూ కూడా తెలుగుదేశానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అర్షం తెలియజేస్తున్నాడు మీ ఛానల్ ద్వారా. శివస్వామి గారు సన్యాస సన్నాస అన్నది ప్రజలకు ముందు తెలియాలి. సన్యాసికి సన్నాసికి డిఫరెన్స్ ఏంటి? సన్నాస అంటే భార్య పిల్లలను వదిలేసి వాళ్ళ తంటలు వాళ్ళు పడమని ఈడు ఊరిమే పోతే ఈయన్ని సన్నాస అంటారు. బాల్యం నుంచి దైవాన్ని నమ్ముకొని కాషాయం ధరించినోడిని సన్యాసి అంటారు. ఇది ఏ కోవకు చెందినోడు ఇతను? తిరుపతి దేవస్థానం ఎదురుగుంట 1000 కాళ్ల మండపం, శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన 1000 కాళ్ల మండపాన్ని డెవలప్మెంట్ నిమిత్తం 1000 స్తంభాలను నిర్మూలించగలిగారు, కానీ గొల్ల మండపాన్ని ముట్టుకోలేకపోయారు. ఆ దేవాలయానికి ఆ కులానికి అంతటి బంధం ఉంది. అటువంటి బంధాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఇవ్వడం, మేమందరం చైర్మన్ అయినంత ఆనందాన్ని మేము పొందుతున్నాం. దీన్ని ఎవరు వ్యతిరేకించినా సహించేది లేదు. టీటీడీ బోర్డు చైర్మన్గా గౌరవనీయులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారిని నియమించడం మా అందరికీ కూడా, యాదవులందరికీ కూడా చాలా సంతోషమైన విషయం. పైగా బీసీ అయినప్పటికీ కూడా మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. బీసీకి ఒక చక్కటి అవకాశం కల్పించినటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యనమల రామకృష్ణ గారికి కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యాదవ సేవా సంఘం తరఫున బీసీలు అందరూ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే యాదవుడే మొట్టమొదట దేవుడిని చూసేటువంటి వ్యక్తి, ఆ సంగతి ఇప్పటికీ తెలుసు. సన్నిధి గొల్లనేది వ్యక్తి ఎప్పుడు కూడా ఆ యొక్క తిరుపతిలో ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఈ రోజుని ఈ యొక్క టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వడం, ఈ శివస్వామి అనే దొంగస్వామి ఈ రకమైనటువంటి వ్యతిరేకించి
గురించి, ఆయనకి లేనిపోయిన అపాధ కలిగించి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తూ అతన్ని కించపరుస్తున్నాడని చెప్పేసి మేము అందరూ కూడా ఖండిస్తూ, అలాంటి దొంగస్వాముల మాటలు నమ్మొద్దని ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి యాదవులందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం, అతను ఖండిస్తున్నాం. అతను చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఆపుకోకపోతే తగిన చర్య తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు తిరుమల దేవస్థానం చైర్మన్గా మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా బీసీలకు ఇవ్వడం ఉన్నతమైన వర్గాలకు కానీ స్వామీజీలకు కానీ ఇష్టం లేకపోవడంతో అనేక అవాకు చవాకులు పెళ్తూ కించపరిచే రీతిలో చేయడం జరుగుతుంది. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యాదవ సంఘాలందరూ కూడా సమిష్టి కృషితో పోరాటం చేయడానికి ముందు ముందు ఇంకా సిద్ధంగా ఉంటామని కూడా ఈ సభముఖ మీ అందరికీ తెలియజేస్తూ. సిటీ న్యూస్ తుని. జెడ్పీ శతవసంతాల వేడుకలు ఘనంగా జరిగాయి. జెడ్పీ తొలి పాలకవర్గం ఏర్పడి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తుని మండల పరిషత్ కార్యాలయంలో శతవసంతాల వేడుకలు నిర్వహించారు. జెడ్పీ పథకాన్ని ఆవిష్కరించిన ఎంపీడీఓ భీమేశ్వర్ ఉత్సవాల లోగోను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా వేడుకలు జరిగాయి. జిల్లా పరిషత్ శతవసంతాల వేడుకలు తుని మండలం ఎస్ఆనవరం హైస్కూల్లో ఘనంగా జరిగాయి. విద్యా కమిటీ చైర్మన్ భీష్మ హెచ్ఎం విశాలి అధ్యక్షతన ఇక్కడ జరిగిన వేడుకలకు హాజరైన జెడ్పీటీసీ సభ్యులు జువ్వల వెంకటలక్ష్మి జెండాను ఆవిష్కరించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వంగలపూడి శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షుడు వంగలపూడి బుజ్జి, ఎంపీటీసీ బోడాల వరలక్ష్మి జమీల్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా బాగా చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలని స్కూల్లో మాస్టర్లు కోరిక, మీ తల్లిదండ్రుల కోరిక, మా ఆశ కూడాను. మరి బాలబాలికలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, అలాగే శాసనసభ, పార్లమెంటు, ఈ 5 రాజ్యాంగబద్ధమైన నిర్మాణాలు మనకు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది గ్రామ పంచాయతీ అయితే, 2వది జిల్లా మండల పరిషత్తు, 3వది జిల్లా ప్రజా పరిషత్తు. వీటిలన్నింటికి కూడా మనం ఎన్నికలు రాజ్యాంగం ద్వారా నిర్వహించబడతాయి. జిల్లా పరిషత్తు చైర్మన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. మనం ప్రజాప్రతినిధులతో జిల్లా పరిషత్తు మెంబర్లను కూడా మనం పంపించడం జరుగుతుంది. జిల్లా పరిషత్ సదా వసంతాల సందర్భంగా ఈరోజు మన స్కూల్కి మినరల్ వాటర్ తాగేటటువంటి ఒక పథకాన్ని ప్రభుత్వం వారు అందజేయడం జరిగింది. ఆ పథకాన్ని ఈరోజు ప్రారంభించి మన గౌరవ జెడ్పీటీసీ సభ్యురాలు చేతుల మీదుగా ప్రారంభించి మీకు ఈ శతవసంతాల కానుకగా విద్యార్థులందరికీ కూడా అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి మీరందరూ కూడా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ మంచినీటి వసతి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంతో లక్ష్యాన్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చి సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా ప్రజా పరిషత్ స్కూల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి రాజకీయ నాయకులైనా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి వారు కూడా అందరూ కూడా ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివి గొప్ప నాయకులు అయిన వారే. మీరందరూ కూడా బాగా చదువుకొని గొప్ప వాళ్ళు కావాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిటీ న్యూస్, ఎస్ఎన్వరం, తుని. కాశ్మీర్లో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన అంతకులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశారు. హతురాలు ఆఫీసు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పశ్చిమలో మహిళలు విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళా రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు.
8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేయడాన్ని ప్రజాసంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ సంఘటనను నిరసిస్తూ తూని పట్టణంలో మహిళా సంఘాలు విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. మృతురాలు ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలంటూ క్యాండిల్ ర్యాలీ చేశారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయం నుంచి ప్రారంభమైన క్యాండిల్ ర్యాలీ గొల్లపొర సెంటర్ వరకు నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. మహిళలు రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకుని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి అనిల్, కేదార్శెట్టి కృష్ణ, పదాల హరీష్, సుంక కాశీనాథ్, డి అజయ్, కె విమలకాంత, సిహెచ్ భాస్కర్, వంగులపూడి నాగేంద్ర, పి శిరీష, ఎన్ అఖీర, కె సుప్రియ తదితరులు పాల్గొన్నారు. మా ఫ్రెండ్స్ మిత్రులకు అందరికీ చేతులెత్తి నమస్కారం. ఈ ర్యాలీకి వచ్చారని చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ ర్యాలీ ఎందుకు జరుగుతుందో అంటే, ఒక జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక చిన్న పిల్లని, 8 సంవత్సరాల పిల్లని ఒక నలుగురు బాగా కిడ్నాప్ చేసి 8 రోజులు నరకం నుంచి రాయలతో కొట్టి రేప్ చేసి చంపేశారు. అది ఒక దేవాలయం గుడిలో. ఇది చాలా బాధాకరం. మనందరికీ ఒక మనిషి జాత అయి ఉండి ఒక పశువులాగా ప్రవర్తించి మనకి చాలా ఇంకా చెప్పుకోలేము. ఇంకా దాని మనకంటూ పశువులు బెటర్ అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు చూసి. మనకి గవర్నమెంట్కి మేము చూపించాలని ఈ ఒక ర్యాలీ తుల్లో అని జరుపుతున్నాం. చిన్నప్పటి నుంచి అలా చేయడం అసలు వేస్తాగా పని తగ్గ చేయట్లేదు. పోలీసు, 2 పోలీసులు కూడా ఉన్నారు. అందులో చేసిన రేప్ చేసిన ఆడిని ఒక ఆడికే పిల్లలు ఉంటే ఇలా చేస్తాడా? అయినా మోడీ గారు కూడా మొత్తం 2-3 సెక్షన్ పెట్టారు. కానీ ఆ సెక్షన్ దేనివల్ల యూజ్ అలాంటివి కాకుండా చేసి వేదలు ఎవరైనా ఉంటే మొత్తం కాంగ్రెస్ కూడా ఒక్కడే పోలీసు పట్టుకుని చంపేస్తే శిక్షణ పెట్టాలి. కానీ యూజ్ అయ్యి పెట్టడం పనికిరాని పెట్టకరే చేసిన భయమే. ఇలా పట్టుకుంటాం అసలు అర్థం కాదు. చేయడం చాలా తప్పు. అది ఏదో పెద్దవాళ్ళు చేశారంటే అది వేరే విషయం. అదంతా పక్కన పెట్టేయచ్చు. చిన్నపిల్లలు మరీ అంత దారుణంగా 8 సంవత్సరాల పిల్లలు 8 రోజులు అలాగే టార్చర్ చేశారంటే చాలా నరకం అనిపించింది. పిల్లలు మాత్రం కనీసం ఇప్పటికి కూడా ప్రభుత్వం అసలు అయితే అసలు నిన్నమైతే తీసుకోలేకపోతుంది ఏ నిర్ణయం కూడాని. నిర్భయ చట్టం పెట్టారు. అయినా సరే భయం లేకుండా పోయింది ఎవరికైనా. చర్యలు తీసుకుంటుంది దీని మీద. ఈ ఇన్సిడెంట్ అయినా 1 వీక్ వరకు పట్టించుకుంటాడు. 1 వీక్ తర్వాత ఎవడ దాన్ని పోతున్నాడు. 8 సంవత్సరాల అమ్మాయి తనకు అసలు ఏ లైఫ్ అంటే ఏం తెలుస్తుందండి? అలాంటి నా అమ్మాయిని అసలు వాడు ఎంతమంది 4 మెంబర్స్ అనుభవించారు. అసలు వాడికి బుద్ధి అనేది ఉండదు. అలాంటి అతను చంపిస్తే పాపం లేదు. అక్కడ అందరూ చంపేయాలండి. అలాంటి వాడికి సివియర్ యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడు మేము అందరం ముందుకు వచ్చాం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా దానికి సివియర్ యాక్షన్ తీసుకోకుండా కనుక చేతులు కట్టుకొని మూసుకొని కూర్చుంటే కనుక బేస్ట్. ఇంకా అలాంటి ఉన్న ఒకటే చచ్చిపోయిన ఒకటే సివియర్ యాక్షన్ అయితే జరగాల్సిందే. ఇది మొత్తం కలిపి 1 నైట్కి 900 1000 నోట్స్ బ్యాన్ చేసి బెస్ట్ యాక్షన్ తీసుకున్నారని మనం అదే అనుకున్నాం. అలాంటప్పుడు ఇలాంటి యాక్షన్స్ పైన నైట్కి నైట్ ఎందుకు యాక్ట్ తీసుకురావట్లేదు? యాక్ట్ తీసుకొచ్చినా తను ఎందుకు ఇంప్రూవ్మెంట్ చేయట్లేదు? దానికోసం మేము ఇప్పుడు ఆసిఫానే కాదు, నెక్స్ట్ ఈ రోజుకి రోజు గుజరాత్లో ఇంకో ఇన్సిడెంట్ అయింది. కనీసంగా రోజుకి ఎంత తక్కువగా చూసుకున్నా రోజుకి కనీసం ఎక్కడో ఒక కంట్రీలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. దీనికోసం గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు? మీడియా వాళ్ళు ఎందుకు దీన్ని న్యూస్లో స్ప్రెడ్ చేయట్లేదు? ఎంత చిన్న పాపకి ఏం తెలియలేదో ఇంత అలా యాక్షన్ చేశారో అంటే గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? మోడీ గారు ఇలా నైట్కి నైట్ ఇంకో ఏదైనా యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించాలని. సిటీ న్యూస్, తుని. తుని పాకిరపేట మండలంలో గంధమాస వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గ్రామదేవత వేడుకలను పురస్కరించుకుని గంగల సమరాలతో గ్రామాల్లో హోరెత్తే గ్రామదేవత ఆలయాల భక్తులతో కిటకిటలాడే భక్తులు విశేష పూజలు చేశారు. ఊరూరా గంధమాస వేడుకలు భక్తుల భక్తి శ్రద్ధతో జరుపుకున్నారు. గ్రామదేవత సమరాలతో పల్లెలు కలకలలాడాయి. మరిడమ్మ జాతర మహోత్సవాలను అత్యంత అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా కొమ్మరిలోవలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి గంధమాస వేడుకలను ఘనంగా జరిగాయి. గ్రామ పెద్దలు, స్థానిక నేతల జక్కాన రామునాయుడు కలిసి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పోలనాడు శాసకిరావుతో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేకు జాము నుంచి అమ్మవారి ఆలయానికి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు.
అదేవిధంగా ఉద్దండపురంలో శ్రీ నూకాలమ్మ కనకమహాలక్ష్మి మరిడమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవార్లకు భక్తులు విశేష పూజలు నిర్వహించారు. మహా అన్నదానం ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అన్న తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తుని మండలం కమలపాడు గ్రామ ఆరాధ్య దైవశ్రీ తలుపులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు వేప చెట్టు ముందు పసుపు కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బి వెంకటరమణ, బి శ్రీనివాస్ నాగరాజు, యు వెంకటరమణ, నాలం సూరిబాబు, రొంగల రాజబాబు, నాలం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పాయకరుపేట మండలం పాల్తేరులో కూడా గంధమాస అను పురస్కరించుకుని శ్రీ తలుపులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పరిసర గ్రామాలకు చెందిన వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు జగన్మాతకు పసుపు కుంకుమ పూజలు చేశారు. గ్రామ పెద్దలు యువజనులతో కలిసి దేవవరపు వెంకటరమణ ఆధ్వర్యంలో జాతర జరిగింది. సిటీ న్యూస్ తుని పాయకరూపేట పాల్తేరు. వేసవిలో దొంగతనాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న సీఎస్ శ్రీనివాస్ స్వాదిష్టంగా పటిష్టమైన కార్యాచరణను రూపొందించారు. దొంగతన నివారణకు తమతో ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. సమ్మర్ విడిదికి కుటుంబ సభ్యులతో వేరే ప్రాంతానికి వెళ్లేవారు ముందుగా సమాచారాన్ని పోలీసులకు తెలియచేయాలని సూచించిన ఆయన, దీనివల్ల ఆయా ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. యాప్ సేవను సదునియోగం చేసుకుని దొంగతన నివారణకు తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. తుని పట్టణ పోలీసు వారి తరపున ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఈ కాలము వేసవి కాలము. సాధారణంగా వేసవి కాలంలో ప్రజలందరికీ వేసవి తాపాన్ని భరించలేక రాత్రుల పూట తలుపులు తీసి ఇంట్లో పడుకోవడం అనేది జరుగుతుంది. లేక ఇల్లు తాళం చేసుకుని పైన దావాలపైన ఆరు బయట పడుకోవడం జరుగుతుంది. దీన్ని ఆసరాగా తీసుకుని దొంగలు ఇళ్లలో పడి వారి విలువైన వస్తువులు దోచుకునే అవకాశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ వేసవి కాలంలో ఆరు బయట నిద్రిస్తున్నప్పుడు ఈ ఇల్లు ప్రాపర్గా తాళాలన్నీ కూడా
వేసుకుని తాళాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. దిండ్లు కింద పెట్టుకుంటూ ఉంటారు సాధారణంగా, అలా కాకుండా చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోవాలి. అదేవిధంగా లోపల పడుకున్నప్పుడు కూడా తలుపులన్నీ కూడా వేసుకుని లోపల నిద్రించవలసిందిగా మా పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాము. మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా ఇంట్లో నా ఎక్కువ నగదు కానీ విలువైన వస్తువులన్నీ కూడా ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లో భద్రపరచుకుంటాం, చాలా మంచిది. మరి ఒక విషయం, ఈ వేసవికాలంలో స్కూల్స్ కాలేజీ సెలవులు ఇస్తారు కాబట్టి ఎక్కువ తీర్థయాత్రలకు కానీ వేరే ఊర్లు వేసవికాలానికి వేరే ఊర్లు బంధువులకు వెళ్తూ ఉంటారు. సో అట్లు వెళ్తున్నప్పుడు కూడా మీ ఇల్లు తాళం వేసినప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు లేకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం మంచిది. వీలైనంత వరకు ఇంట్లో ఎవరైనా పడుకోబెట్టుకోవడం మరీ మంచిది. అదేవిధంగా ప్రయాణ సమయంలో కూడా మీ విలువైన వస్తువులు బ్యాగ్లో ఉంచినప్పుడు వాటిని ఒకటి రెండుసార్లు చూసుకుని ప్రయాణించవలసిందిగా మా డిపార్ట్మెంట్ తరఫున మేము అందరం కోరుచున్నాము. ఎందుకంటే ఈ ప్రయాణ సమయంలో బస్ స్టాండ్ల దగ్గర బస్సుల్లో కొంత అపరిచిత వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. వారి మాయమాటలు చెప్పి మిమ్మల్ని మోసపూరితమైన మాటలు చెప్పి మీ వస్తువులు కాజేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా వారి యొక్క ఇచ్చిన తినుబండారాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు స్వీకరించవద్దు. మీ సామాన్లు లగేజీలు వారిని చూస్తూ ఉండమని చెప్పి మీరు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళవద్దు. ఎందుకంటే వారు మీ యొక్క సామాన్లను దొంగిలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే సమయంలో బస్సులు కానీ ట్రైన్లు కానీ రద్దీగా ఉన్నప్పుడు పిక్ పాకెట్స్ కూడా దాని అవకాశాన్ని వినియోగించుకుని వస్తువులు కాజేసే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు కూడా మీరు సిటీ న్యూస్ తుని మండు వేసవి పారిస్థితుల ఎండలకు ప్రజలు పల్లడిపోతున్నారు. వేసవిలో ప్రజల దాహతి తీర్చేందుకు సంవత్సరం ముందుకు వస్తున్నాయి. పట్టణంలో పలు చోట్ల చలి వేదనలు ఏర్పడుతున్నాయి. సిఐ శ్రీనివాస్ ఎస్ఐ స్వామినాయుడుతో కలిసి స్టడీ వేదనని ప్రారంభించిన నిర్వాహకులను అభినందించారు. వేసవి దప్పిక తీర్చేందుకు పట్టణంలో పలు సంస్థల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఇందులో భాగంగా బాలాజీ రోడ్లో రియా ఫౌండేషన్ వివేక విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టౌన్ సిఎస్ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఎస్ఐ స్వామినాయుడుతో కలిసి బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేసిన సిఐ చలివేంద్ర నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మజ్జిగ దాత చిట్టెం సాయి శ్రీధర్, కేదర్శెట్టి కృష్ణ, దేవరపు రామగౌరి, ఏ చక్రి, స్వామి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేక కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎంతో గర్వించదగిన విషయం. చక్కగా దాహార్థులకు మంచినీళ్ళు కానీ మజ్జిగ పంపిణీ చేయడం వల్ల వారి దాహం తీరుతుంది. వారు ఎంత వ్యయ ప్రయాణంలో వచ్చి కాబట్టి ఈ మంచి సేవా కార్యక్రమం చేపట్టేందుకు వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. సిటీ కేబుల్ ప్రాచీన అక్షరప్రదీ శుభాకాంక్షలు. ఈరోజు లియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున ఈరోజున ఎందుకు చేసామంటే అక్షర తిథి రోజు మంచి కార్యక్రమం చేస్తే ఎన్నో మంచి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకున్నాం. ఈ యొక్క లియా ఫౌండేషన్ ద్వారా తునిలో ఎన్నో సామాజిక సేవలు చేసి ముందుంటామని చెప్పేసి సెలవు చేశారు. అదేవిధంగా ప్రశాంతి సెల్ పాయింట్ యాజమాన్యం కూడా చలివేంద్రాన్ని ప్రారంభించారు. పట్టణానికి వచ్చిన ప్రజలకు వేసవిలో మజ్జిగ పంపిణీకి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. సిటీ న్యూస్ తుని. ఇప్పుడు మరికొన్ని కథలను చూద్దాం. అక్షయ తృతీయ సకల సిరి సంపదలు ప్రసాదించే వరప్రధాయిని. అందుచేతనే అక్షయ తృతీయ నాడు కొంచెమైన బంగారం కొంటే సౌభాగ్యంతో కూడిన సంపదలు సిద్ధిస్తాయన్నది మహిళల విశ్వాసం. అందుచేతనే అక్షయ తృతీయ నాడు తుని పాయకరిపేట వాసులంతా ప్రముఖ జ్యువెలరీ షాపుల వైపు అడుగులు వేశారు.
పట్టణంలోని పలు బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడే గ్రామీణులు సైతం బంగారు ఆభరణాల కొనుగోలుకు పోటెత్తారు. ఇక జ్యువెలర్సీ షాపుల యజమానులు తమ షాపులను తోరణాలతో అలంకరించారు. ఏ షాపు చూసినా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. కొన్ని షాపుల యాజమాన్యాలు అక్షయ తృతీయను పురస్కరించుకొని భలే ఆఫర్లు ప్రకటించారు. ఎక్కడెక్కడి వారో పట్టణానికి వచ్చి అక్షయ తృతీయ నాడు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి వెళ్లారు. కస్టమర్ దేవుళ్లకు అక్షయ తృతీయ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు యొక్క విశిష్టత ఏమిటంటే అక్షయం అనగా క్షీణించడం లేనిది, నాశనం లేనిది అని అర్థం. కాబట్టి ఈ రోజున మనం ఏ కార్యక్రమం చేసినా, ఏ వస్తువు కొన్నా, అదేవిధంగా బంగారం కొన్నా, వెండి కొన్నా, బిల్డింగ్ కొన్నా, అది సంవత్సరం అంతా దినదిన ప్రవర్తమానం అవుతుందని పురాణాలలో విశేషంగా చెప్పబడింది. కాబట్టి ఈ రోజున ఏ ఒక్కరు మంచి హృదయంతో మంచి పని చేసినా మనకి శుభం కలుగుతుందని, విజయం సాధిస్తామని చెప్పేసి పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి సిటీ కేబుల్ వారి తరఫున అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. జంట పట్టణాల్లో ప్రత్యేక హోదా బంద్ విజయవంతం, వైసీపీ వామపక్షాల నిరసనల హోరు. టీటీడీ చైర్మన్ గా పుట్టా నియామకంపై యాదవులు హర్షం, ప్రాధాంతం తగదన్న మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు. జంట పట్టణాల్లో అక్షయ తృతీయ సందడి, కొనుగోలుదారులతో కిటకిటలాడిన జ్యువెలర్సీ షాపులు. గంధామాస వేడుకలతో కలకలడిన పల్లెలు, వైభవోపేతంగా అమ్మవారి జాతరలు. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.